మాటలు విని పౌరుషురాజంటి మనుషులకి ఇంత జరుగుతుంటే, జనసేన పార్టీ పెట్టినప్పుడు మార్చి 14 వెళ్ళి సభ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించింది భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి నేను వెళ్ళలేదు. ఆ రోజున ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన నన్ను పిలిపించారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పిలిపించారు. వాళ్ళకి నా భావోద్వేగం నచ్చింది, నా భావాలు నచ్చినాయి. నరేంద్ర మోదీ గారికి ఒకటే చెప్పాను, నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాలా అంటే ఆయన అన్న మాటలు ఏంటో నాకు ఈ రోజుకి గాంధీనగర్లో ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అలా అయితే సూరత్లో మేము తెలుగు వాళ్ళు, మేము గుజరాతీలు ఏమనాలి, అక్కడ మీ మీద దాడులు చేసి ఇక్కడ మేము పంపించి ఇక్కడ గుజరాతీలు దాడులు చేయరాని, ఇది ఫెడరల్ వ్యవస్థకి విరుద్ధం. అందరం కష్టపడి ఒక దేశాన్ని నిర్మించుకున్నాం, ఒక దేశాన్ని పెట్టుకున్నాం. ఎవరు ఎక్కడికైనా వచ్చి ఉద్యోగాలు చేయొచ్చు, ఎవరు ఎక్కడికైనా ఆస్తులు కొనుక్కోవచ్చు. ఎవరికి ఈ దేశం మొత్తం, ప్రతి భారతదేశ పౌరుడికి మొత్తం మీద హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కు. దీనిని ఎవరు కాదంటానికి వీల్లేదు. భావోద్వేగాలు ఉండొచ్చు, రీజనల్ ఫీలింగ్స్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడకపోతుంటే నేను ఈయంతో మంచిగా ఉంటే నేను ఎమ్మెల్యే అవుతానేమో, ఆయనతో బాగుంటే నేను ఎంపీ అవుతాను, అందరూ ఇలా ఆలోచించాలి. దేశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. విసుగు వచ్చింది నాకు, నిజంగా విసుగు వచ్చింది. నేను ఏ మతం పాటిస్తానే, నేను ఏ కులం నుంచి వస్తానే, ఏ ప్రాంతం నుంచి వస్తానే, నా దేశం నాకు హక్కులు కల్పించింది. దీని గురించి అందరూ మాట్లాడటం మానేశారు. మీరు వెళ్ళి వీళ్ళకి సర్దండి, మీరు వెళ్ళి వీళ్ళకి బుగ్గలనివ్వరండి, మీరు వీళ్ళకి తలనివ్వరండి, మేము ఓట్లు పడతాంటే నేను అలాంటి చేయడానికి రాల. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను రాజమండ్రి కమాద్ గురించి ప్రత్యేకించి మాట్లాడాలి. ఒక 10 లక్షలు ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన సదస్సు ఇది, నాకు చాలా ఆత్మీయమైన సదస్సు ఇది. రాజమండ్రి కమాద్కి 10 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే దారుణం. అది నా బాధాకరమైంది ఏంటంటే, దేశంలో ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. ఇదే హాంకాంగ్లో 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయిపోయింది. చైనా కూడా, అది రెండు దేశాలు, రెండు విధానాలు ఉన్న చైనా దేశం, అది రెండు విధానాలు, రెండు ఒకటి సార్వభౌమత్వం కింద వచ్చే దేశం. అలా హాంకాంగ్లో 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయింది. అదే మనం కవాతు 10 లక్షల మంది మీద రోడ్డుకు వస్తే ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న పాలకులు కాదు కదా, కనీసం మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వచ్చి కనీసం మనసు చలించలేదు, మనసు కదలలేదు. అంటే అంత చచ్చుబడిపోయి ఉన్నాం అనమాట. 10 లక్షల మంది ఎందుకు మీద రోడ్ల మీదకి వచ్చారంటే, వీళ్ళు గెలవకుండా ఉండాలనుకున్నారు, కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు దేనికి 10 లక్షల మంది వచ్చారు? కనీసం మన టీవీలో సరిగ్గా చూపించలేదు. నా స్వార్థం కోసం వచ్చానా నేను, నా సరదాకల కోసం వచ్చానా? అన్ని వదులుకొని ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకొని సొంత అన్నలను కాదనుకొని ఇన్ని వచ్చి దేనికి వచ్చామంటారే, భవిష్యత్తు నలిగిపోతుంది ప్రజలకని చెప్పి ఆ బాధ నన్ను ఆవేదన కల్పించిందాను. నిజంగా నేను పొలిటికల్ వ్యవస్థలో నేను వ్యక్తిగతంగా ఎదగాలని నాకు చాలా చాలా తేలిక. నాకు వెళ్ళిపోయి ఎవరి దగ్గర నుంచి ఒక ఎంపీగా తీసుకొని, లేదంటే నేను ఒక 5 మందిని తీసుకెళ్ళిపోయి మా 5 మందికి సీట్లు ఇవ్వండి, ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి ఎదగడం నాకు చాలా ఈజీ. నాకు అంత శక్తియుక్తి కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు నేను వ్యక్తిగతంగా ఎందుకు వాడలేదంటే, నేను పార్టీని వ్యక్తిగతంగా ఎప్పుడు వాడను. వాడటానికి నాకు నా దగ్గర ఉందంటే, నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడో భవిష్యత్తు బాగుండాలని, ఇప్పటి నుంచి మనం బీజాలు వేయకపోతే విచ్ఛిన్నం అయిపోతాం, వెళ్ళిపోతుంటాం. 10 లక్షల మందిని కదిలించగలిగే ఎందుకు కదిలింటారు? ఒక పవన్ కళ్యాణ్ చెప్తే కదిలేస్తారా? లేదు. ఏం కదిపి ఉంటుంది ఇంతమంది? 10 లక్షల మంది డబ్బులు తీసుకోకుండా, సారా ప్యాకెట్లు లేకుండా, క్వార్టర్ బ్రాండీలు లేకుండా ఎందుకు అంతమంది కదిలి వచ్చి ఉంటారంటే, ఏదో ఒక భావన, నాలో ఉన్న భావన, 10 లక్షల మంది ఉన్న భావన కదిపి ఉంటుంది అందరినీ. ఆ కదిపి మనల్ని తీసుకొస్తే దాన్ని ఎవరు వాడుకోలేకపోయా మనం, దాన్ని బయట వాళ్ళు ఎవరు ఎలా గుర్తించరు, మీడియాస్లో మనకి సరిగ్గా చూపించరు, మీడియాలో దేశ స్థాయిలో దాన్ని గుర్తించరు. ఇదేదో నా బలం చూపించుకోవడానికి కాదు, నాకు అంత అభిమాన బలం, నేను చిన్న సినిమా ఫంక్షన్ చేసుకుని బయటకు వస్తారు. కానీ ఇది వచ్చింది 10 లక్షల మంది నలిగి వచ్చింది ఒక సమస్యను చెప్పుకోవడానికని, ఒక సమస్యను చెప్పుకోవడానికని దాన్ని మనం గుర్తించుకోలేకపోయాం. నేను కవాతుకు వచ్చి దానిని సరే చాలా బాగా జరిగింది అనుకుని ఒక 10 నిమిషాల లోపే అక్కడ మనకు అదే రాత్రి, దాని తర్వాత రోజు రాత్రి తుఫాను వచ్చేసింది, అదే రోజు రాత్రి శ్రీకాకుళంలో అరే ఒక ఇంకొక 2 రోజులు అందరితో మాట్లాడి ముందుకెళ్దామంటే శ్రీకాకుళం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజున అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆయన విజయనగరంలో ఉండిపోయారు. మనమేమో అక్కడికి వెళ్ళి మన ఇంత పెద్ద కవాతు చేసి మనం శ్రీకాకుళం తిరుగుతూ ఉన్నాం, ఆయన విజయనగరంలో తిరుగుతూ ఉన్నారు. అంటే మనల్ని స్పందన ఇంత తీసుకెళ్ళింది ముందుకి, కానీ దీన్ని మనం వాడుకోలేకపోయాం. 10 లక్షల మంది వచ్చినప్పుడు దేశం కదిలిపోద్ది, ఒక ఉప్పెన, ఒక ప్రపంచం అలాంటి వాడుకోలేకపోయింది. దేనికి వాడుకోలేకపోయింది, దేనికి ఫెయిల్ అయ్యాం? చాలామంది అనొచ్చు ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఉండొచ్చు, అది ఇది అంటే ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఫస్ట్ నేను బయట వాళ్ళు ఏం చేశారు అనే కంటే కూడా మనం ఏం తప్పులు చేసాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి.
అంటే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోగానే తప్పకుండా ఇంతమంది జన సైనికులు ఉంటారు, లేదని పని చేయడానికి నిస్వార్థంగా పనిచేయడానికి వ్యక్తులు ఉంటారు, కదిలిపోతారు జనం. మనకి మనం వచ్చేచ్చని అనుసంధానం చేయగలిగే పటిష్టమైన నాయకత్వం లేదు మన దగ్గర, పటిష్టమైన నాయకత్వం లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.